విషయంలోనూ తనదైన ముద్రతో ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భారత్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా మరో ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానించి భారత్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. విధానాలు నిబంధనల్ని సరళీకరిస్తామన్న మోడీ పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం ప్రోది చేసే ప్రయత్నం చేశారు. మేక్ ఇన్ ఇండియా ఆగస్టు 15 ప్రధానిగా తొలిసారి మోడీ ప్రసంగం చేసినప్పుడు వినిపించిన మాటిది. ఇప్పుడు ఇది ఓ నినాదంగా మారింది. భారత్లో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి మోడీ సర్కారు ఎత్తుకున్న స్లోగనే మేక్ ఇన్ ఇండియా. ఢిల్లీ విజ్ఞాన భవన్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ నలుమూలల నుంచి 500కు పైగా సంస్థల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందన చూసి ఉబ్బి తబ్బిపోయిన మోడీ, భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మరోసారి మిమ్మల్ని కోరాల్సిన అవసరం లేదనుకుంటున్నానని పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హమారి మంత్రి మహోదయాన భీ పిచ్లే కుచ్ సమయ మే కిస్ ప్రకార్ సే కామ్ హువా ఉస్కి చర్చా కీ. ఫిల్మ్ కే ద్వారా భీ మహత్వపూర్ణ ఇనిషియేటివ్ క్యా క్యా లియే గయే హై యే ఆప్కే సామ్నే ప్రస్తుత్ కియా. ఇతనా దేఖనే కే బాద్ సున్నే కే బాద్ మే నహీ మాన్తా హూ కి అబ్ ముజే ఆప్కో కోయి అతిరిక్త్ భరోసా దిలానే కి జరూరత్ హై కి మేక్ ఇన్ ఇండియా. భారత్లో నిలకడలేని విధానాలు, సిబిఐ కేసులతో వ్యాపారవేత్తలు నమ్మకాన్ని కోల్పోయారన్నారు మోడీ. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి నుంచి మనం బయటపడాలన్నారు ఆయన. తాను రాజకీయ లబ్ధి కోసం ఏ పని చేయటం లేదని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు భారత్ను వీడిపోవాలని తాను కోరుకోవటం లేదన్న ప్రధాని, దేశంలో మధ్యతరగతి కుటుంబాలు పెరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల పెట్టుబడిదారులకు అవకాశాలు మెరుగవుతాయన్నారు. విశ్వకే ఉద్యోగ వ్యాపార జగత్ కో మే ఇస్ బాత్ కహనా చాహతా హూ కి ఆప్ భారత్ కో సిర్ఫ్ బజార్ మత్ మానియే. ఆప్ భారత్ కే హర్ నాగరిక్ కో ఉస్ పొటెన్షియల్ కే రూప్ మే దేఖియే. జిత్నీ తేజీ సే భారత్ కా మిడిల్ క్లాస్ కా బల్క్ బడేగా, గరీబీ సే లోగ్ జిత్నీ తేజీ సే మిడిల్ క్లాస్ కి ఓర్ జాయేంగే ఉత్నా హీ విశ్వ కే లియే అనుకూల్ బజార్ మే వో కన్వర్ట్ హో సక్తా హై. భారత్ ను కేవలం పెద్ద మార్కెట్ గా చూడొద్దన్న మోడీ ఫస్ట్ డెవలప్ ఇండియా అంటూ ఎఫ్డిఐ కి కొత్త భాష్యం చెప్పారు. భారత్ కే నాగరికో కే లియే భీ ఎఫ్డిఐ ఏక్ జిమ్మేవారీ హై. 125 కరోడ్ దేశవాసియో కే లియే ఎఫ్డిఐ జిమ్మేవారీ హై ఔర్ వ్యాపార ఉద్యోగ్ కా విస్తార్ కర్నే వాలే విశ్వ కే లియే ఎఫ్డిఐ ఏక్ ఆపర్చునిటీ హై. జబ్ మే యే కహతా హూ కి భారత్ కే నాగరిక్ కే లియే జిమ్మేవారీ హై, బాహర్ కే లోగో కే లియే అవసర్ హై, తో మేరే ఎఫ్డిఐ కి పరిభాషా యే హై భారతీయోం కే లియే హై FDI ఫస్ట్ డెవలప్ ఇండియా. ప్రజల నమ్మకం పెంచడమే తన అభిమతమన్న మోడీ, ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడి కోసమే పనిచేస్తోందని వివరించారు. అభివృద్ధి సాధించాలంటే దానికి అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు కేవలం నజరానాలు చూసి రారని, అందుకే ఆయా రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, వాస్తవాలతో బ్రోచర్లు రూపొందించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 3 నెలల్లో తమ ప్రభుత్వం 2 కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు మోడీ. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో పరిశీలన పేరుతో ఎలాంటి జాప్యం చేయకూడదన్నది అందులో మొదటిదన్నారు. అలాగే పెట్టుబడి ఎక్కడికి పోదనే నమ్మకం పారిశ్రామికవేత్తలకు కల్పించడం రెండోదన్నారు. భారత్ గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మోడీ, ఇక్కడి నైపుణ్యం మానవ వనరులకు కొదవలేదని వివరించారు. అయితే కావలసిందల్లా వాళ్ల నైపుణ్యానికి మెరుగులు దిద్దటమేనని, దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సరైన ప్రత్యామ్నాయమన్నారు మోడీ. ऐसी छोटी छोटी फैक्ट्रियां हैं जहां एक 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 पुर्जा मन करके पहुंचा है और उसमें से मार्स का मिशन सफल हुआ है. मतलब टैलेंट में कोई कमी नहीं है. विश्वास को हम मार्स सक्सेस, ये विश्व को भारत के टैलेंट की पहचान का अवसर बनना चाहिए. भारत विश्व को अनुभूति को, हाँ भाई ये टैलेंट है. सिर्फ हमारे पास 65% पॉपुलेशन 35 से नीचे ऐसे नहीं है, हमारे पास टैलेंटेड मैन पावर, ये सामर्थ्यवान मैन पावर है, उसको लेकर के हम चलना चाहते हैं. 3D देश मंटू भारत को सरकुत निर्वचन चुपारू नरेंद्र मोदी.
ఇక్కడ ప్రజాస్వామ్యం మానవ వనరులు డిమాండ్ అనే మూడు లక్షణాలు గల ఏకైక దేశం ఇండియా ఒక్కటేనంటూ మన ప్రత్యేకతను వివరించారు. తాను పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదని పరిశ్రమల ఏర్పాటుకు కల్పించబోయే సదుపాయాలనే వివరిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా లాంచ్ లో పాల్గొనడానికి ఊహించని దానికంటే ఎక్కువ మంది ప్రతినిధులు విచ్చేశారు. విజ్ఞాన భవన్లో సీట్లు చాలక చాలా మంది కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఇటువంటి వాళ్ళందరికీ మోడీ క్షమాపణలు చెప్పారు. मैं देख रहा हूं कि अनेक बिजनेस लीडर्स को आज इस सभागृह में बैठने के लिए जगह नहीं मिली है. बहुत बड़ी मात्रा में सबको खड़ा रहना पड़ रहा है. इस असुविधा के लिए मैं आपकी क्षमा चाहता हूं. కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. మొత్తానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనతో మోడీ సర్కార్ మరింత దూకుడుగా ముందుకెళ్లడం ఖాయం.